హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరు? అందరూ సూపర్ డూపర్గా ఉన్నారనుకుంటున్నాను. సండే కదండి, సండే స్పెషల్స్ లేకపోతే ఎలా చెప్పండి. అయితే ఈరోజు మా ఇంట్లో మేము ఈ విధంగా దోసకాయ మటన్ చేసుకుంటున్నాం అనమాట. దానికి గాను నేను 1 కేజీ మటన్ తీసుకున్నామండి. శుభ్రంగా వాష్ చేసుకున్నాక 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ నిండా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. తర్వాత 1.5 టీ స్పూన్ వచ్చేసి సాల్ట్, తర్వాత కొంచెం పసుపు వేసుకుంటున్నాము. 1 టీ స్పూన్ వరకు సరిపోతుంది. ఆల్మోస్ట్ 2 టీ స్పూన్స్ వరకు కారం వేసుకున్నామండి. మనకి ఎప్పుడు తెలిసిందే కదా, నాన్ వెజ్లో కొంచెం కారం ఎక్కువ వాడతాం. కాకపోతే దోసకాయ మటన్లో మసాలాలు కారం తక్కువే పడుతుందండి. ఇప్పుడు నేను 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ ముక్కలకు పట్టేలాగా చక్కగా మిక్స్ చేసుకోవాలి హ్యాండ్ సహాయంతో. అప్పుడే మనకి కరెక్ట్గా ప్రతి పీస్కి కూడా ఆ మ్యారినేషన్ అనేది అవుతుందన్నమాట. మనం ఎంత బాగా ముక్కలకి మిక్స్ చేసినట్టు మంచి కలుపుకున్నామంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు నేను స్లిట్ చేసినటువంటి 2 పచ్చిమిర్చి వేసుకున్నాను ఇక్కడ. అదేవిధంగా కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటాము. ఇవన్నీ మొత్తం ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత 1 అవర్ పాటు మనం ఆ విధంగా ఉంచేసుకోవాలండి, పక్కన మ్యారినేట్ అయ్యేలాగా. ఇప్పుడు ఇవి మనకి దోసకాయ మటన్ కావాల్సినవి చూస్తున్నారు కదా. ఇప్పుడు ఇవన్నిటిని మనం కట్ చేసేసుకుంటాము. మటన్ని మనం మ్యారినేట్ చేసుకున్న 1 అవర్ అయిపోయిందండి. ఆఫ్టర్ 1 అవర్ ఏం చేశానంటే, నేను కుక్కర్లోకి షిఫ్ట్ చేసుకుని చక్కగా 1 పావు గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసుకుని 3 విజిల్స్ వచ్చే వరకు పెట్టేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే దోసకాయ స్లైట్ పులుపు ఉంటుంది కదా, దానివల్ల మటన్ ఉడకడం అనేది కొంచెం కష్టమవుతుంది, డిలే అవుతుంది. సో ఫస్ట్ నేను 3 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో ఉడికించేసుకుంటాను. అప్పుడు మనకి నెక్స్ట్ కర్రీ ప్రాసెస్ చాలా ఈజీ అయిపోతుంది అనమాట. గోంగూర కానీ ఈ విధంగా దోసకాయ, చుక్క కూర ఇలాంటి వాటికి ముందే మనం ఈ విధంగా కుక్కర్లో ఉడికించుకుంటే ఏంటంటే మనకి కర్రీ చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. ఎందుకంటే పులుపు తగిలినప్పుడు మనకి ముక్క అంత బాగా ఉడకదండి. అందుకని మనం ముందే చక్కగా విజిల్స్ వేయించేసుకుంటే సరిపోతుంది అనమాట. నాకు విజిల్స్ వచ్చేసినాయి, ఇంకా నేను దీన్ని పక్కన పెట్టేసి ఇంకా కర్రీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేస్తానండి. ఈలోపు మనకి కుక్కర్ చల్లారి ఉంటుంది. ఈ విధంగా చక్కగా థిక్ బాటమ్ ఉన్నటువంటి మనము పాన్ పెట్టేసుకుంటాము. ఇట్లాంటిది పెట్టుకున్నప్పుడు ఏంటంటే మనకి కూర అడుగంటడం ఇలాంటివి ఉండదన్నమాట. ఆల్మోస్ట్ 2 టేబుల్ స్పూన్స్ నేను ఇక్కడ ఆయిల్ యాడ్ చేసుకున్నానండి. ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలు వేసుకుంటాము. 4 పచ్చిమిరపకాయలు నేను స్లిట్ చేసుకున్నాను. అదేవిధంగా దోసకాయని ఈ విధంగా చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నాను. దాంతోపాటు కొంచెం కరివేపాకు, కొత్తిమీర కూడా యాజ్ యూజువల్ పెట్టుకున్నామండి. ఇప్పుడు ఫస్ట్ అయితే మనం తాలింపు వేసుకోవాలి. తాలింపు చాలా బాగుంటుందండి. దోసకాయ మటన్కి తాలింపు ఏంటి అనుకోవచ్చు, కానీ దోసకాయ కాంబినేషన్తో చేసేటప్పుడు దోసకాయకి తాలింపు అనేది చాలా బాగా అనిపిస్తుంది అనమాట. నేను దాని గురించి 1 పావు టీ స్పూన్ వచ్చేసి ఆవాలు, 1 పావు టీ స్పూన్ జీలకర్ర, 1 పావు టీ స్పూన్ కంటే తక్కువ మెంతులు వేసుకున్నాను. అదేవిధంగా 2 ఎండుమిర్చిని జస్ట్ స్లిట్ చేసేసుకున్న చిన్నది. తర్వాత వచ్చేసి కొంచెం కరివేపాకు వేసుకున్నాను. ఫస్ట్ వీటిని మంచిగా వేపుకోవాలండి. నూనెలో అవి మంచిగా వేగుతూ ఉన్నప్పుడు మనము మెల్లిగా మనం సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ను వేసేసుకున్నా. అసలు మటన్ని రకరకాలుగా చేస్తామండి. ఎన్ని రకాలుగా చేసుకున్నా మటన్ అనేది చాలా బాగుంటుందండి. విడిగా మటన్ కుర్మా చేసుకుంటాము, గ్రేవీ చేసుకుంటాము, ఫ్రై చేసుకుంటాము. అదేవిధంగా మనం గోంగూరతో కలిపి చేసుకున్నాం, చుక్క కూరతో కలిపి చేసుకుంటాము. ఇలా దోసకాయ, తర్వాత మామిడికాయ, దేనితోటైనా మంచిగా జెల్ అయిపోతుందండి, మంచి రుచి వస్తుంది అనమాట. నేను ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ వేసేసుకున్నాను. 3 పచ్చిమిర్చిని ఈ విధంగా మధ్యలో కట్ చేసుకుని వేసుకోవడం జరిగింది. ఇది మంచిగా కొంచెం మగ్గాలండి. ఉల్లిపాయ కొంచెం మగ్గుతూ ఉన్నప్పుడు మనం నెక్స్ట్ ఐటమ్స్ వేసేసుకుంటాము. ఇంకా దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అంత అక్కర్లేదండి. ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసుకున్నాం కదా ఇందాక మటన్ని. ఇంకా దాంట్లో ఏదైతే వేసామో అది సరిపోతుంది అనమాట. ఈ దోసకాయ మటన్కి అదేనండి, మనం పెద్దగా ఎక్కువ మసాలాలు ఏమి వాడక్కర్లేదన్నమాట. ఇది కొంచెం ఈ విధంగా మనకి వేగుతూ ఉన్నప్పుడు ఇంకా మిగిలినవి వేసుకుంటాము. కొంచెం ఇక్కడ నేను పసుపు వేసుకున్నాను, చాలా 1/4 టీ స్పూన్ అండి, చాలా తక్కువ. కొంచెం సాల్ట్ వేసుకున్నాము, చూసుకుని వేసుకోవాలి. ఇందాక మనం మటన్లో కూడా వేసుకున్నాం కదా, అదేవిధంగా 1 టీ స్పూన్ కంటే ఎక్కువ కారం వేసుకున్నాము. ఇవన్నీ వేసుకుని చక్కగా మనం మళ్ళా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటాం. కొంచెం కలర్ మారుతూ ఉంది అంటే ట్రాన్స్పరెంట్ అవుతూ ఉంది అన్నప్పుడు మనము
నెక్స్ట్ ప్రాసెస్ని కంటిన్యూ చేస్తాము. ఆల్మోస్ట్ కొంచెం మనకి కలర్ చేంజ్ అవ్వడం మొదలైందండి. నేను ఎప్పుడు చెప్పేదే, వీడియో ఎప్పుడు చివరి వరకు చూడండి, మధ్యలో స్కిప్ చేసుకుంటూ చూస్తే ఏంటంటే, నేను ఎన్నోసార్లు చెప్పాను మీకు ఈ విషయం, ఎందుకంటే ఏదో ఒకటి చెప్తూ ఉండొచ్చు, ఏదో ఒక ఈ కూరకి రిలేటెడ్ కానీ ఏదైనా చెప్తూ ఉండొచ్చు, అది మిస్ అయిపోతారు. ఇప్పుడు నేను ఉడకబెట్టుకున్నటువంటి మటన్ని వేసేసుకున్నాను ఇక్కడ. చక్కగా మనకి మటన్ ఆల్మోస్ట్ 80% కుక్ అయిపోయి ఉంటుందండి, మిగిలిన 20% ఈ దోసకాయలతో పాటు ఉడుకుతుందనమాట. ఇప్పుడు మనం సన్నగా కట్ చేసుకునేటువంటి దోసకాయని ఇలా చూసారు కదా, మనం ఏమాత్రం సైజ్ తీసుకున్నామో దోసకాయకి, కేజీ మటన్కి ఈ మాత్రం సరిపోతుందండి. మరీ ఎక్కువ వేసుకున్నా కూడా దోసకాయ ఫ్లేవర్ డామినేట్ అయిపోతుంది అనమాట, మనకు అంత అవసరం కూడా ఉండదు. ఈ మాత్రం దోసకాయ సరిపోతుంది 1 కేజీ మటన్కి, అంటే 1 కప్పు నిండా మనకి ముక్కలు ఇందాక చూసారు కదా అది సరిపోతుంది. ఇప్పుడు మొత్తం అంతా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుని ఇంకా స్పెషల్గా వాటర్ అదేం వేయక్కర్లేదండి. ఇందాక మటన్ ఉడకబెట్టినటువంటి వాటర్ ప్లస్ ఈ దోసకాయలోంచి కూడా కొంచెం నీరు వస్తుందన్నమాట, ఈ రెండు కలిపి మనకి వాటర్ సరిపోతుంది. ఇప్పుడు కొత్తిమీర వేసుకున్నాం, చక్కగా 1 టేబుల్ స్పూన్ వేసుకుని మొత్తం అన్నీ మిక్స్ చేసేసుకుని ఇప్పుడు లిడ్ పెట్టేసుకుంటామండి. లిడ్ పెట్టుకొని 15 మినిట్స్ వరకు మనం వదిలేయచ్చండి. 10 to 15 మినిట్స్ చూసారా, ఆయిల్ మెల్లిమెల్లిగా పైకి రావడం మొదలుపెట్టింది. బట్ స్టిల్ ఇంకొక 10 నిమిషాలు ఉడకాల్సి ఉంటుంది, ఎందుకంటే ఆ ముక్కని సిమ్లో సాఫ్ట్గా అవ్వనివ్వాలండి. ఏదో హడావిడిగా మనం పెద్ద మంట పెట్టేసుకుని ఏదో కుక్ చేస్తామంటే కుదరదు, దాంట్లో సారం అంతా మంచిగా దిగాలి. కొంచెం కుక్ అవుతూ ఉండగా మనం 1.5 టీ స్పూన్ వచ్చేసి ధనియాల పొడి వేసుకున్నామండి, ఆ మాత్రం జీలకర్ర పొడి చాలు ఇప్పుడు చూసారు కదా మీరు. తర్వాత 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకున్నాము, అంతేనండి మసాలా, ఇంకేం అవసరం లేదు. నాకు కొంచెం సాల్ట్ పడుతుంది అనిపించి ఇంకొక 1/2 టీ స్పూన్ వేసుకున్నాను అనమాట. ఇంకా మొత్తం అంతా మిక్స్ చేసేసుకుని మనం వేసిన డ్రై పౌడర్స్ అన్నీ మొత్తం అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత మనం మళ్ళీ ఒకసారి లిడ్ పెట్టేసుకుని ఇంకొక 10 మినిట్స్ వదిలేయండి. ఈలోపు నేను రసం కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేసేస్తాను. ఇంకా మిగిలిన మటన్ ఏదైనా ఉడకాల్సి ఉన్నా ఈ దోసకాయతో పాటు ఉడికిపోతుందండి. ఇంకొంచెం నేను కొత్తిమీర బ్యాచెస్ కింద వేస్తున్నాను, మీరు అబ్జర్వ్ చేశారా, ఇందాక ఒకసారి వేసాను, మళ్ళీ ఇప్పుడు కొంచెం వేసి మూత పెట్టేసుకున్నాను. చూస్తున్నామండి మధ్యలో మళ్ళీ ఒకసారి కిందది పైది ఒకసారి మిక్స్ చేసుకుని ఉంటే కనుక మనకి చక్కగా దోసకాయ కూడా సిమ్లో మగ్గి చాలా బాగా ఉంటుందండి. ఇప్పుడు ఇంకా మెల్లిగా ఇది దీని పక్కకు జరిపి మనము మసాలా రసం స్టార్ట్ చేసేస్తున్నాం. దానికి కానీ ఈ విధంగా 6 వెల్లుల్లి డబ్బులు వేసుకున్నామండి, 2 టీ స్పూన్స్ వరకు ధనియాలు వేసుకున్నాము. ఈ మసాలా ప్రాణం అనమాట, ఈ మసాలా రసానికి ఇది బేస్ ఖచ్చితంగా మనం చేసుకోవాల్సింది. 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నా, దాన్ని మంచిగా కచ్చపచ్చ మిక్స్ చేసుకుంటాం, గ్రైండ్ చేసుకుంటాం అనమాట. ఇప్పుడు ఒక గిన్నె పెట్టేసుకున్నాను, దాంట్లో తాలింపు చేసుకుంటున్నానండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నా, అదేవిధంగా 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నాము. ఇప్పుడు జస్ట్ కొద్దిగా 1/2 టీ స్పూన్ వరకు మెంతులు యాడ్ చేశాను. ఇప్పుడు 2 మధ్యలో కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి వేసుకున్నాను, అదేవిధంగా 2 మిర్చి వేసుకున్నాము. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ జస్ట్ ఇట్లా చేత్తో అంటూ వేసేస్తే అదేంటంటే విడివిడిగా వచ్చేస్తాయి అన్నమాట. ఇవన్నీ వేసి కొంచెం కరివేపాకు కూడా ఇక్కడ వేసుకుంటాం, ఫ్రెష్ కరివేపాకు. తాలింపు ప్లస్ ఇందాక మనం గ్రైండ్ చేసుకున్న మసాలా అండి, ఈ రెండు ఈ రసానికి ప్రాణం అనమాట. దీనితోటే టేస్ట్ మొత్తం ఎన్హాన్స్ అయిపోతుంది. ఇప్పుడు కొంచెం 1 టీ స్పూన్ వరకు నేను పసుపు యాడ్ చేసుకున్నానండి. ఇది మంచిగా అది ఉల్లిపాయలు అవన్నీ వేగి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది మనకి. కొద్దిగా బ్రౌన్ కలర్కి టర్న్ అయ్యేటప్పుడు కొంచెం కొంచెం కలర్ మారుతూ ఉండగా మనము అడుగంటనివ్వకండి, మాడిపోనివ్వకండి, మసాలా మీడియం ఫ్లేమ్ వరకు పెట్టుకొని మనము చక్కగా ఫ్రై చేసుకుంటాము. ఈ ఆనియన్స్ అన్నీ కలర్ చేంజ్ అవుతూ మనకి మంచి కలర్ రావాలి. అదేవిధంగా మీరు వేపుతున్నప్పుడు అక్కడ మంచి స్మెల్ వస్తూ ఉంటుంది మీకు. ఇంకిప్పుడు నేను ఫ్యామిలీకి ఎంతైతే వాటర్ కావాలో అంత వాటర్ నేను ఇక్కడ యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకున్నామండి రుచికి సరిపడా. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి కలర్లో నూరుకున్నాం కదా ఇందాక, ఆ మసాలాను కూడా ఇక్కడ వేసేసుకుంటున్నాం. ఇదంతా చక్కగా మరగనివ్వాలండి.
ఇంకా మెల్లిగా చింతపండు కూడా వేసుకుంటాను. చింతపండు ఎంత వేయాలి అంటే కనుక చిన్న లెమన్ సైజ్ శుభ్రం కడుక్కొని వేసుకోవాలండి. కొత్తిమీర వేసేసాను, అదేవిధంగా చింతపండును కూడా నేను ఇక్కడ వేసేసుకున్నాను. ఇంక ఇది మంచిగా మరుగుతూ ఉండాలి. కాసేపు మూత పెట్టేసి మరగనిద్దాం. పక్క పక్కనే మన కర్రీ ఉడుకుతుందండి. చూసారా, ఆయిల్ మొత్తం మంచిగా బయటకు వచ్చేసింది. ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకుందాము. అదేవిధంగా పక్కన మనకి రసం కూడా చక్కగా అది బాయిల్ అవుతూ ఉంది. చాలా బాగుంటుందండి ఈ కాంబినేషన్, అద్దరిపోతుంది అనమాట. ఈ సండే మీరు మిస్ అయితే నెక్స్ట్ సండే ఖచ్చితంగా ఈ కాంబినేషన్ ట్రై చేసి చూడండి. సండే వరకు ఆగలేమంటారా, మధ్యలోనే ఒకసారి ట్రై చేయండి. డెఫినెట్గా మీరు ఎంజాయ్ చేస్తారనమాట. మళ్ళా మళ్ళీ చెప్పక్కర్లేదు నేను, అంత బాగుంటుంది. ఇంకా నేను కర్రీ ఉడికిపోయింది, డిష్ అవుట్ చేసేసుకుంటున్నాను. ఎంత బాగుంటుందంటే ఇంకా చెప్పలేనండి. మీకు కావాలంటే ఇది రైస్లో వేసుకుని తింటున్నప్పుడు కొంచెం పైన అలా నిమ్మరసం కూడా పెట్టుకొని తినండి, అద్దరిపోద్ది అనమాట. ఇదండి ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మళ్ళీ సరికొత్త వీడియోతో నేను ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. మన వీడియోలను ఆదరించి ప్రోత్సహిస్తాను. మీ అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు, నమస్కారాలు. ఫ్రమ్ మై కూల్ టీచర్ నుంచి మీ అరుణ. Thank you.